Saru, putu tel nici, bello pilladu stand up pandi bench madir nelpade telikye, kalu pikutu naya tapal lari yadi site out leh kedua. Saru, jabbara ina badmas gardu mana department door tuh ni dosthan jesi, mani bayda bayda endu ku try jesi kerana nak doubt leh sari. Aduh, lari wasil tuh nih. Be alert. Dog, lari, stop, stop. Ni telik stop ante stop, kantor stop. Ah!
Mr. Dharmarao, custody lo unna driver Narasimhanni. Meer amanushyanga kotti champinanduku gaanu. Mimmalni arrest chestunnam. What? Driver Narasimhan chanipoyada? Avunu sir. మీరు అన్ని శడమడ పీకి బయటికి వెళ్లే తల్లికి దప్పికైతుంది దప్పికైతుంది అని ఓలు ఒలి చేసింది. ముందుదంతా నాటకం అనుకున్నావా? మాకు సంజయ్ నీళ్లు పోసే తల్లికి గంతే పైకి పోయింది. నేను అతని చేత నిజం చెప్పించడానికి బెదిరించడానికి నాలుగు దెబ్బలు కొట్టాను తప్ప చనిపోయే దెబ్బలు కొట్టలేదు. సంథింగ్ రాంగ్, దీనిలో ఏదో మోసం ఉంది. మిగతా విషయాలు కోర్టులో తెలుసుకోండి. రండి. ఏమిట మామయ్య గారు, మీకేం అర్థమైందని అవుతున్నారు? పులి గుహలో కూర్చొని నెగలేస్తుందంటే దాని స్వభావం మార్చుకుందని కాదు, ఓ సాధు జంతువును చంపి ఏమీ అరగనట్టు కూర్చుందన్నమాట. అలాగే దుర్మార్గులు మందు కొడుతూ నంగనాథులే నవ్వుకుంటున్నారంటే అర్థం ఒక అమాయకుడిని బలిపెట్టి ఖుషి చేసుకుంటున్నారన్నమాట. అంటే మేమెవరినో చంపి ఆ ఆనందంలో మందు కొడుతున్నామన్న మీ ఉద్దేశం? అది నేననలేదు, సుభాషితం చెప్పాను అంతే. ఈ మందును తీసుకుని త్వరగా రా, వెంటనే ఆవిడకి. పెద్దాడికి 11 ఏళ్ళు, చిన్నాడికి 6 ఏళ్ళు. ఇక్కడికి ఎవరు రాలేదమ్మా. నువ్వు అక్కడే ఉండిపోయావు, నీకోసం ఎవరు రాలేదే? ఏడవకు, పోనీ మా ఇంటికి వస్తావా? సరేరా. కారపు, వాడెవడో మహాజాతకుల్లో ఉన్నాడు, పాము పడగెత్తింది. పాము పడగనట్టు పడ్డవాడు కోటికి పడగెత్తాడని మన పెద్దలు చెప్పారు. వెళ్ళి వాడిని తీసురా. Thank you.
ఎవరు పేరు చెప్పి వాళ్ళ సొమ్ము సొంతం చేసుకోవాలనుకుంటున్నావు? ఆ సముద్ర పతంగను నేనే. డోంట్ వరీ మై డియర్ ప్యాసింజర్స్, నేను దొంగనే కానీ సామాన్యమైన దొంగని కాను. ఇలాంటి అసామాన్యమైన దొంగలకు దొంగను. మిమ్మల్ని వంచించి తేరగా దోచుకోవాలనుకున్న వేళ పాలిటి దోపిడీదారుణ్ణి. Thank you.
ప్యాసింజర్స్ అందరూ బంగారు వస్తువులు డబ్బు ఎవరు వాళ్ళు తీసుకోండి. ఇక్కడ ఈ స్మగుల్డ్ గోల్డ్ బిస్కెట్స్ వాళ్ళకి సంబంధించినవి. వీటిని డబ్బుగా మార్చి ఎవరికి చేస్తారో వాళ్ళకి పేరుస్తాను. మొట్టమొదటిసారి మన వృత్తికి దెబ్బ తగిలింది, ప్రవృత్తికి మాడు పగిలింది. ఎన్నాళ్ళ నుంచో మనం సాగిస్తున్న ఈ వ్యాపారంలో మొదటిసారి ప్లాన్ ఫ్లాప్ అయింది. షిప్ లో బంగారం వస్తున్న సంగతి మనకు తప్ప మరెవరికి తెలియదు. మరి చోరీ ఎలా జరిగింది? మనం ఒకరినొకరు అనుమానించుకుని ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోకుండా మరో మార్గం చెప్తున్నాను. తగువులు రాని మార్గం మీద తత్సరం చెప్పండి. ఈ రోజు నుంచి స్మగ్లింగ్ గ్యాంగ్ ను మూడు భాగాలుగా విభజిస్తున్నాను. భూమి, నీరు, ఆకాశం, ఈ మూడు మార్గాల గుండానే స్మగ్లింగ్ జరుగుతుంది. సో ఈ రోజు నుంచి నేను భూచక్రవర్తిని, మన గురుమూర్తి జల చక్రవర్తి, భానుమూర్తి వాయు చక్రవర్తి, ఒకరి ఏరియాలోకి ఒకరు ప్రవేశించకుండా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఓకే? వీడు బాగుపడ్డు, వాళ్ళ బాగుపడినవుడు. కూతురే పోయాక వీడు ఏమైపోతే నాకెందుకు? తుఫాను వచ్చిన ప్రతిసారి తుఫాను బాధితులను అంటూ వచ్చి డబ్బు బట్టలు తీసుకెళ్తున్నావు. అయ్యగారితో చెప్పారంటే పర్లేదులేవయ్య, ఇదేమన్నా పనిందరూ కష్టార్జితమా? ఆడి దగ్గర ఈ దగ్గర కొట్టిందిగా పంచుతున్నాడు. పెద్దవాడిని కొట్టేది పేదవాడికి పెట్టడానికే గాని స్వలాభం కోసం కాదురా పిచ్చి వేధవా. గుమస్తా గారు, దానం చేయటం కంటే అపాత్ర దానం చేయకపోవటమే గొప్ప. తుఫాను బాధితుల కోసం కడుతున్న ఈ ప్లాట్స్ ని వీడికి తప్ప మిగతా వాళ్ళందరి పేరు రిజిస్టర్ చేయించండి. మా పేదోళ్ళు తలదాచుకోవడానికి ఇల్లు కట్టిస్తున్నారు. మీ మేలు జన్మ జన్మాలకి మర్చిపోలేం బాబు. నన్ను అలా వేరు చేసి మాట్లాడు. ఒకనాడు నా కుటుంబం కూడా మీలాగే తుఫాన్లో నాశనం అయిపోయింది. చిన్నాభిన్నమైన నా వాళ్ళందరినీ మీలోనే చూసుకుంటున్నాను. నిన్ను ఈశ్వరుడు అన్నారు, పరమేశ్వరుడు అన్నారు, బోళాశంకరుడు అన్నారు, వరప్రసాది అన్నారు. ఇన్నేళ్లుగా నిన్ను కొలుస్తున్నాను. నా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియలేదు. నీకు మనసుంటే, నువ్వు ఉంటే, నువ్వు వింటే ఆ ఘంటానాదమే నీకు మేలుకొలు. ఒరే వెంకయ్య, వేరయ్య, సుబ్బి, సాబారా హై. పాలు పోయటం దేనికయ్యా? నా కుటుంబ సభ్యులందరూ నాకు దూరం కాగా ఇదొక్కటే నాకు తోడుగా మిగిలింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. డిఎస్పీ గారు, ఖరీదైన వస్తువులన్నీ వదిలేసి క్రీస్తుపురం ఉన్నట్టు ఈ చొక్కాను పట్టుకుని వెళ్లాడతారు ఏమిటండి? భార్యామణి గారు, మీరు ఇంటికి వచ్చేప్పటికీ నాలుగేళ్లు అయ్యింది, కానీ ఈ చొక్కా నిక్కరు 11 సంవత్సరాల క్రితమే ఇంటికి వచ్చాయి. 11 సంవత్సరాల క్రితం మీరు ఇంత అబ్బాయా? ఇవి నావి కాదు, పిచ్చి మొహమ. తమ్ముడు రాజేంద్రవి. తమ్ముడు చొక్కా ఇప్పుడు దాకా దాచుకోవడం ఏంటి? వాడు నాకు తోడబుట్టిన వాడు కాదు. 11 సంవత్సరాల క్రితం మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా డ్యూటీలో ఉన్నప్పుడు అనాథగా దొరికాడు. అప్పటి నుంచి వాడు పరాయి వాడు కాదు, ఈ ఇంటి బిడ్డే అనుకునేలా ఆప్యాయంగా పెంచాం. వచ్చే వయసుంది, ఇచ్చే ఇచ్చే మనసుంది.
ఓకే పదాంటి తొందరగా వెళ్ళాలి నా స్టేజ్ దగ్గరికి వెళ్ళమ్మా నేను ఆడియన్స్ లోకి చూస్తాను ఇప్పుడు విచిత్ర వేషధారణ చిన్నారి డాలి సీతారామరాజు ఏకపాత్రాభినయం ఈ సర్వ సంఘ పరిత్యాగికి రాజు కావాలని కోరిక రుదర్ఫర్డ్ ఏనే కాదు మా భారతీయులు ఎవరు ఏనాడు ఇతరులను జయించాలని రాజ్యాలు స్థాపించాలని కోరలేదు ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భను ఆశించారు దుర్జన దండయాత్రలతో రణరక్త సిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు రాళ్లలో కలిసిపోయారు యవనులు హూనులు మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర కూడా అలాగే అంతమవుతుంది మీకు నాగరికత నేర్పితేమి నాగరికత ఈ దేశాలు కళ్ళు తరకు ముందే నా దేశం నాగరికత నేర్చింది మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు మీకు భాషే లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన వేద భూమికి నువ్వు నాగరికత నేర్పావా ఆత్మవంచన రుదర్ఫర్డ్ ఆత్మవంచన అది అంత యోగాధము ఇప్పుడు ఈ దేశమునకు మేము పాలకులము పాలకులదే నాగరికత రుదర్ఫర్డ్ లుక్ అప్ వన్స్ నో సూనర్ యువర్ గన్స్ ఫైర్ అప్ 1000 arrows will pierce into your heart I'm prepared to die for my motherland are you ready to do so for your country If you have guts to die, order them to shoot through the pot, order them to shoot. మంజు తరము వలననే ప్రాణమునకే ప్రమాదము మేము ఒక కనుషైక శేషనతో 100 చూటాలు మీ గుండెల్లో దూరును యూ ఫాల్ డౌన్ వాల్ ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు విభవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుని పెళ్లగిస్తాడు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి స్వాతంత్ర నినాదం స్వేచ్ఛ మారుతం ఈ మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై మనసుల్లో భావాన్నై హృదయాల జ్వాలనై నా జాతి జనం పాడుకునే సమరగీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను అక్కడ కాదురా ఇక్కడ కాల్చు వందే మాతరం విచిత్ర వేషధారణలో ఏకపాత్రాభినయంలో మొదటి బహుమతి పొందిన వారికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పణీంద్ర గారు బహుమతి ప్రదానం చేస్తారు విచిత్ర వేషధారణలో మొదటి బహుమతి చిన్నారి డాలి ఏకపాత్రాభినయంలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించిన మాస్టర్ సురేంద్ర ఆవేశమే కాదు మై డియర్ బాయ్ ఆలోచన కూడా ఉండాలి స్టాప్ మేనేజరా తోవ్ మేనేజరా ఏంది బయట బోర్డు ఏంది ఏం చేయమంటారండి రోజా ఇక డాన్స్ అయినంది ఇది ఎక్కడ దొరికిందయ్యా నాకు గూడూరులో గని పడ్డంత ఆనందంగా నేను వస్తే అది గని కాదు పెద్ద గొయ్యి అని చెప్పినట్టుంది అది సరే ఏడుందా పిల్ల గ్రీన్ రూమ్ లో ఉంది అక్కనా తో రోజా పువ్వ ఏంది గేరు మారుతుండవు అబద్ధాలతో ఎన్నాళ్ళని ఇలా మోసం చేస్తావు ఏంది నువ్వు మాట్లాడేది మా అన్నయ్య నీ దగ్గర బందీగా ఉన్నాడని బెదిరించి నా చేతి ఈ నాట్యం చేస్తున్నావు అసలు మా అన్నయ్య ఉన్నాడో లేడో ప్రత్యక్షంగా నా కళ్ళతో చూస్తే గానీ నేను నాట్యం చేయను అమ్మా ఇట్ట పెట్టావా ఫిట్టింగ్ చూపిస్తానుందా ఉండా
చేసేవా డ్యాన్స్. మా అమ్మగదు కొంచెం పాలు తాగమ్మా. నాకేం వద్దుప్పా. అదిగో ఆంటీ వచ్చేసింది. అదేమిటమ్మా రోజా, పాప వేషం చూడకుండా వెళ్ళిపోయావంట. అన్నం తిందని మారం చేసింది, పాలు కూడా తాగటం లేదు. అమ్మా జాలీ, నీతో మాట్లాడతా. నువ్వు వేషానికి వెళ్లే ముందు ఒక ఫోన్ వచ్చింది చూసావా? అది ఎక్కడి నుంచి అనుకున్నావు? నీ డాడీ దగ్గర నుంచి. నిజంగా? అవునమ్మా, నేను ఇంకో నెల దాకా రాలేను. జాలీ కోసం బోరలో బొమ్మలు పంపిస్తున్నాను. రైల్వే స్టేషన్ కి ప్యాకెట్ వస్తుంది, వచ్చి తీసుకెళ్ళు అన్నారు. ఇదిగో బొమ్మ. ఈసారి మా డాడీ ఫోన్ చేస్తే నాతో మాట్లాడించాలి. అలాగేనమ్మా, తప్పకుండా. ఆ పసిబిడ్డను ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తావమ్మా? ఇది మోసం కాదు శాంతమ్మా. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, ఆ కసాయి వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చే వరకు నాకే బాధ తప్పదు, దానికి వేద తప్పదు. సురేంద్ర, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా నాన్న? ఏంటమ్మా, ఏకపాత దినం పోటీలో మొదటి బొమ్మ తెచ్చుకుని నీకు సంతోషంగా చెబుదాను వస్తే ఇంత ఆసం చేసావు? ఏం చేయిందన్న, రోజమ్మ గారు వచ్చేటప్పటికి టైం అయింది. ఇలా రోజంతా పనిచేస్తే నేను చదువు మానేసేదిన పని చూసుకుంటానమ్మా. వద్దు నాన్న, మన కుటుంబం అంతా చిన్న భిన్నమైనా నాకు మిగిలిన ఆశాదీపానివి నువ్వే. నువ్వు గొప్పగా చదువుకోవాలి, ఇలాంటి మొదటి బహుమతులు ఎన్నో గెలుచుకోవాలి. పద. ఇక్కడ స్కూల్కి వెళ్ళమ్మా. సురేంద్ర, మా డాడీ నా గోల్ పంపించాడు. పిల్లల్ని కనగానే సరికాదు, వాళ్ళని పెంచడం కూడా తెలియాలి. బిడ్డని ఇక్కడ దాకా తీసుకొచ్చిందా నువ్వు? ఈ రోడ్డు దాటించలేవా? నువ్వు లిప్స్టిక్ పూసుకోవటం కాదు, నీ కూతురు జీవితానికి భద్రత కూడా చూడాలి. ఏం పాప నవ్వుతున్నావు? తిడితే తిట్టారు గాని మా పాప నవ్వించారండి. ఎన్నాళ్ళైందో దాని మొహంలో నవ్వు చూసి. నా క్రాక్ వచ్చిందంటే అసలే మంచివాడిని కాదు. ఏమిటా జోకులు? అయితే మాత్రం, ఆంటీ అయితే మాత్రం పిల్లని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత లేదా? కమాన్, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కమాన్ డాలి. శాంతమ్మా, శాంతమ్మా. వస్తున్నానమ్మా. కూర్చోండి, కాఫీ తీసుకుని వెళ్తారు గాని. నా కాఫీ టీ అలవాట్లేదు, మళ్ళీ వీలైనప్పుడు కలుద్దాం. వస్తాను. మా బాబు ఎవరమ్మా? ఆయన పేరు ఫణీంద్ర. జాలీ యాక్సిడెంట్ లో, మై గాడ్, ఆయన సడన్ గా బ్రేక్ వేసి కాపాడారు గాని లేకపోతే నా బ్రతికి ఏ పాటికి ఒక అర్థం దొరికేది కాదు. అంతా దైవలీలమ్మా, మనుషుల్ని ఎందుకు కలుపుతాడో, ఎందుకు విడదీస్తాడో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఎవరు? మన అబ్బాయేనా? ఇంకొక పాలు ఆ మాట అన్నవంటే చెప్పు తొడి కొడతా. ఆడు చేసి ఎదవ పనులకి మనంత అదే నీ కొడుకను. చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నానా రకాలుగా అనుకుంటారు. గసలు నిన్ను కట్టుకొని మొదలు తప్పు చేసిన, గాడి తల్లి గాండి గాని రెండో తప్పు చేసిన, కానీ రూపలేం చేస్తాడు. లంగా లంగా పాండులంగా పాండులంగా సామిని పూజిస్తున్నా. అరే ముయ్, తల్లి ఎవ్వడనింటే నవ్విపోగలరా బిడ్డ? పాండు లంగ లంగ కాదురా, పాండు లంగ లంగనాలి, పాండు రంగ రంగనాలి. చాలే ఊరుకోండి, వాడికి రాపలగదని మీకు తెలుసుగా. గట్లనా? మరేం బలుకుతుంది ఆయనకి? అందం లేదు, చదువు లేదు, దిమాక్ అయితే గచ్చలు లేదు. మరి అంతా ఏముందని చూసిచ్చరే పిల్లని. నీకు అందం ఉంటేగా నాకు లాభడానికి ముందు హాల సర్దుకోండి తల్లి. బిడ్డ ఏమనుకున్నావు నన్ను? గీ స్టేజ్ కాడి నుంచి గా స్టేజ్ దాకా ఎరిగిన నీ తల్లి గా జోగారావు గాని బిడ్డకి జర్రంతా లైట్ కొట్టి లైన్ లోకి తీసుకొస్తే ఒక్కడికి ఇంకొకటి చేర్చి 2 కోట్లు ఆస్తి చేద్దాం అనుకున్నా, గది మీద అయిపోతుంది. ఎందుకు పనికొస్తావు నువ్వు? లైన్ లో పెట్టే నాకు బాగా తెలుసు అన్నా. గట్లనా? మరి గీడ నుంచి నడమేడు పొమ్మను, గా పని చూడమను. అలాగే పట్టుకురామా. ఏమిటోనమ్మా, రోజు మనం ఇలా మార్కెట్ లో కలుసుకోవడమే గాని మీ అమ్మగారిని నేను చూడలేదు, మా అయ్యగారిని మీరు ఎరగరు.
చూసేదే ఉందిలేమ్మా. మీ అయ్యగారి గొప్పతనం గురించి నువ్వు చెప్పావుగా, చేతికి ఎముకలేని మహానుభావుడని. లంబ లంబ ఏమిటి సార్? లంబయ్య స్వలగంలో ఉంటుందే అది. రంభకొచ్చిన తిప్పలా? ఇదిగో ఆ లంబం తీసుకొచ్చి కాళ్ళు పడేస్తాను, నువ్వు ఇంజి లడిగా ఉంచు. అలాగే. మా రంగారావును అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారట. నిన్ను తీసుకుని వెళ్లి మా స్థానంలో పెట్టుకుని మీ ఆయనతో బేరం ఆడుకుంటాం. దట్స్ ఆల్. మనం నీతిగా ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నయ్య. రేపటి నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంటి దగ్గర కాపలా పెట్టు. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఆ మనుషులను మన ఇంటి దగ్గర కాపలా పెట్టాలంటావా? అబ్బా, ఈ ప్రభుత్వం మీద నీకు బాగా ప్రేమ పెరిగిపోయింది అన్నయ్య. పోనీ నీ డబ్బుతో కాపలా పెట్టు. అలా అన్నా బాగుంది. నీ కాపలా సంగతి ఏమో కానీ, ఇవాళ రాజేంద్ర చేసిన పని మీరు చేసింటే మీకు పోలీస్ మెడల్ వచ్చేది. ముందు వాడికి మంచి బహుమతి ఇవ్వండి. కోరుకోమను, లీగల్ గా ఉండేది ఏదైనా సరే కోరుకోరా. కోరుకో.
నాకెందుకు వచ్చిన బహుమతులు? మీ ఆప్యాయత అనురాగాలే నాకు కొండంత బహుమతులు. నీకేం తెలీదు, వాడికి చాలా రోజులుగా మోటార్ సైకిల్ కొనుక్కోవాలనుంది. ఇప్పుడు కొనివ్వండి. ఓకే, గ్రాంటెడ్. ఏమిటి లంగాలావ్? నేను బెయిల్ మీద బయటకు వచ్చిన ఆనందపడుతుంటే లాగానే నా చేత పంపు కొట్టిస్తావేంటి? హలో రాజేంద్ర, రాజేంద్ర. లాని, వాడి మోటార్ సైకిల్ ఎక్కుతావా? ఎందుకు? నేను వెళ్ళి గుళ్ళపండి తీసుకొచ్చి నువ్వు కాసేపు నోరు మూసుకుంటే నేను సంతోషిస్తాను. అండర్స్టాండ్? వీడెవడు రాజేంద్ర? హై, ఏమిటలా వింతగా చూస్తున్నా? నీ బైక్ కొత్తదా? ఎస్, బ్రాండ్ న్యూ. అందుకే నా కారు టైర్ పంచర్ అయింది. ఏంటిది? నీ వెనక సీట్ మీద కూర్చొని భోని చేస్తాను. ముందు గుళ్ళో పూజ చేయించుకురావాలి. ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను, మళ్ళీ వడ్డీ వచ్చేస్తుంది. ఈలోపు వాడు నన్ను నవిలి ఫోన్ చేస్తాడు. ఎవడు వాడు? నన్ను లవ్ చేస్తున్నాడట. మా డాడీ వాడికి ఇచ్చి నా పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. శుభం. ఏ రాజేంద్ర! లాని, రాజేంద్ర ప్లీజ్. అలాగే బాబు, కలకాలం కలియుగాంతం వరకు నీ కొత్త మోటార్ సైకిల్ శుభంగా ఉండాలని మనస వాచ కర్మణ దీవిస్తున్నాను బాబు. ఎవరండి ఆయన? తప్పు నాయనా, భగవంతుణ్ణి ఎవరు అని అడిగినా తప్పు లేదు, గాని ఫణీందర్ గారు ఎవరు అని అడగకూడదు. పేదవాడి కంట్లో నీరు చూసినా, బీదవాడి కడుపులో మంట చూసినా, ఆయన కళ్ళల్లో మంటలు రేగిపోతాయి. అలాగా? నమస్కారం బాబు. నమస్తే. ఈరోజు నేను నా తమ్ముళ్ళిద్దరూ పుట్టినరోజు, మా పేరు అచ్చం చేయించండి. అలాగే బాబు. రే హనుమంతు, నువ్వు ఇక్కడే ఉండు. బాబు ప్రసాదం. పది మందికి పంచండి. సార్, కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, ప్రసాదం తీసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ సీతారామరాజు, నువ్వు దైవభక్తుడివేనా? మా అమ్మ మా నాన్నగారి పేరు మీద అచ్చం చేయించమని సార్. వెరీ గుడ్, చేయించు, ప్రసాదం తీసుకోండి. మా నాన్నగారి పేరును అచ్చం చేయండి. మీ నాన్నగారి పేరేమిటి బాబు? ధర్మారావు. బాగుంటుందా? మా డాడీ తొందరగా వచ్చేలా చూడు. రోజు చాలా మంది బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు, ఇవాడ ఒక్కళ్ళు లేరే. ఈ ప్రసాదం ఎవరికివ్వాలబ్బా? ఇదిగో ముసివాడా, ఇలారా నిన్నే ఈ ప్రసాదం తీసుకో. నీకు సర్వదా సుఖం కలుగుగాక. ఖచ్చితంగా ప్రసాదాన్ని అందించావు. అలాగే నా కుటుంబం ఎక్కడుందో తెలిపే బాధ్యత కూడా నీదే స్వామి. సార్, ఆ రోజు షిప్పులో మన బంగారం కొట్టేసిన మనిషి వచ్చాడు. ఎక్కడ? అక్కడ. ఆ భగవంతుడే ఈ భూమి మీద నాకు సీట్ రిజర్వ్ చేశాడు. ఈ సీట్ లో కూర్చునే హక్కు ఉండదా? వాడిని అక్కడే కూర్చొని ఏం గొడవ పెట్టుకో. ఏంటండి, ఆయన అక్కడ కూర్చొని ఇస్తే మన క్లబ్ అంతా గబ్బు పట్టిస్తాడు కదా. పిచ్చివాడు, వాడికి తెలియకుండా మత్తు పదార్థం సర్వ్ చేయమనండి. ఆ మత్తులో గమ్మత్తుగా పడిపోయిన తర్వాత వాడిని మనం చిత్తు చేసి పాత బాకీతో సహా వసూలు చేసుకుందాం. ఓకే సార్. సార్, మీరు ఇక్కడే కూర్చోవచ్చు. ఓ గోల్డ్ స్పాట్ బట్టర్. అలాగే సార్. సార్, మీరు ఇక్కడే కూర్చోవచ్చు. ఓ గోల్డ్ స్పాట్ బట్టర్. అలాగే సార్.
సంపాదించే ప్రతి రూపాయి దోపిడీ చేస్తాను. ఇది దక్కేది మాత్రం పీడితులకే. అబ్బా ఈ కుర్రోడెవడు చాలా మంచోడయ్యా. చో మీ సార్ పెద్దంకటరాయుడు గారు, ఓ పక్కన డబ్బులు పోయి మేమెడుతుంటే మీ సైడు సంటుడేంది? నాన్నగారు పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? ఈ తల్లి నువ్వు చెప్పలేదని ఇప్పటిదాకా ఆయన ఊరుకున్నారు. పోలీస్ వాళ్ళకి చెప్తే మనందరినీ బొక్కలు దోస్తారు. సపోర్ట్ చేయకుండా ఒప్పుకో. అలాగే చూడండి, ఇంతకాలం అజ్ఞాతంగా ఉండే మనల్ని దోచుకు తిట్టిన వాడెవడో ఇప్పుడు అర్థమైంది. ఆడి అడ్రస్ కనుక్కుని కాళ్ళు చేతులు ఇరగదీసి సైడ్ కాలంలో పారేస్తాం. సారు గింత స్టేజ్ నుంచి గంత స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళు, దాని సంగతి మాకు వదిలిండి.
మీ యజమాని ధర్మాత్మని 10 మంది చెప్పుకుంటుంటే విన్నాను. ఒకప్పుడు నేను బాగా బ్రతికిన వాడిని. ఆయన కలిస్తే ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తే నా ఆశతో వచ్చాను. తల్లా లేస్తే బహుత ఆద్మీ వస్తారు ఇక్కడికి కామ్ కోసం. కామ్ నహీ కుచ్ నహీ. జా జా బే. ఎవడో బుడ ఆద్మీ ఉద్యోగం కోసం వచ్చినాడు సాబ్. నేను లేదు అని గెంటేశాను. అంతే, ఈ పాము నన్ను వెంటబడి తరుముతోంది సాబ్. నాగరాజు కోపం వచ్చింది అంటే ఆ వచ్చిన మనిషి ఎవరో నాకు కావాల్సిన వాడై ఉండాలి. చూడు, మళ్ళీ ఆ మనిషిని కనిపిస్తే నా దగ్గరికి తీసుకురా. ఈ పాము గారు నన్ను చంపుతారో అని భయంగా ఉంది సాబ్. చంపదు. ఆ మనిషిని నా దగ్గరికి తీసుకొస్తానని చెప్పి చంపలేసుకో. అట్టాగే సాబ్. ఓ నాగరాజా సాబ్, తప్పు అయ్యింది. ఈసారి ఆ మనిషి కనిపిస్తే తప్పకుండా తీసుకువస్తా. మరి ఏమి మాయా, అల్లా లేడు దేవుడు లేడు అంటారు. ఇది చూస్తే హది ఉంది అనిపిస్తుంది సార్. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఒక్కడే లేడు సార్. అట్టనా, పంపు లోపలికే. రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కుకా, నీ పేరా? రాజేంద్ర. సదువా? నా అప్లికేషన్ ఫామ్ చూడలేదా? తో, నువ్వు వచ్చింది క్వశ్చన్లు వేయడానికా, సమాధానాలు చెప్పడానికా? ప్రశ్న సక్రమం అయితేనే సమాధానం. ఇట్ట మాట్లాడితే ఉద్యోగం వచ్చుద్ది అనుకుంటున్నావా? నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో మీరు లేనప్పుడు, ఇచ్చినా మీ ఉద్యోగం తీసుకునే పరిస్థితిలో నేను ఉండను. అబ్బా, మీ ఫాదరు మదరు ఏం చేస్తుంటారా? లేరు. ఎవరున్నారు మరి నీకు? అన్న వదిన ఉన్నారు. అట్టనా, ఏం చేస్తుంటారు వాళ్ళు? అన్నయ్య డిఎస్పి. ఏంది నిలబడ్డావేంది? నేను డిఎస్పి తమ్ముణ్ణనగానే మీ బాడీలో కనిపించిన షాక్ చూసి. ఎస్, పోలీస్ పేరు వినగానే అంత ఉలిక్కి పడిన మీ దగ్గర నేను పని చేయకూడదు. ఒకవేళ మీరు ఉద్యోగం ఇచ్చినా డిఎస్పి తమ్ముణ్ణన్న స్వార్థంతో ఇస్తారు తప్ప నా క్వాలిఫికేషన్ చూసి కాదు. గుడ్ బై. ఈ పిల్లగాడు తలతిక్కోళ్ళగున్నాడే. భలే ఒలిలా. ఏమిటి కుమారు, వాడిని చూడగానే అయిపోయావు. నువ్వు అరెస్ట్ అయినప్పుడు డిఎస్పీ ఇంటికి వెళితే నన్ను తన్నింది వాడే. అమ్మో, ఈ సంగతి చెప్తే నేను ఈ లోటు మీదకి వచ్చేవాడి కాదు. అమ్మో, వాడు అటే పోతున్నాడు, నేను ఇటు పోతా. గో సన్న, స్టాండింగ్ లో లోపలికి వచ్చే. అట్టనా, చాలా మంచి పని అయింది కదా, ఆడికి నేను ఉద్యోగం వేసిలా. అదే మీరు చేసిన తప్పు. ఆ ఉద్యోగం అతనికి ఇచ్చున్నట్టయితే నా చెప్పు కింద తేలిలా నలిపేసిండేవాడిని. అట్టనా, ఇప్పుడు మాత్రం ఊడింది ఏంది. రేపు మన భానుమూర్తి గారి కంపెనీలో ఇంటర్వ్యూలుండ్లా, ఈ పిల్లగాడిని పిలిపించే, ఆడైతే ఉద్యోగం పోస్ట్. హలో. రోజు నువ్వు ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల? మరి గుళ్ళు గోపురాల చుట్టూ తిరగాల? నో, నా చుట్టూ తిరగాలి. నీ చుట్టూ తిరిగితే శృంగార నైషధం దొరుకుతుంది, కానీ ఉద్యోగ భారతం దొరకదు. ఎందుకు దొరకదు? నేను అంటే మా డాడీ లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఎవరి చేత ఊ కొట్టించుకొని ఉద్యోగం సంపాదించడం నాకు అలవాటు లేదు. మరి నా స్వశక్తితో సంపాదిస్తాను, అప్పుడు నిన్ను నా చుట్టూ తిప్పుకుంటాను. బాయ్. వచ్చి కార్లో కూర్చుంటే నేను డ్రాప్ చేస్తాను. పర్సనల్ అనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ఈ అర్థనగ్న నాట్యాలు ఎందుకు చేస్తున్నావు అనేగా? అవును. మీరు మన క్లబ్ లో బ్రీఫ్ కేసు ఎందుకు ఎత్తుకెళ్లారు చెప్పండి. అది బిజినెస్ రహస్యం. ఇది జీవిత రహస్యం. ఇద్దరం రహస్యాలతో బ్రతుకుతున్నాం గనుక మన ఇద్దరి బ్రతుకులు ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నాయనుకుంటాను. అవి సమాంతర రేఖలు కాకుండా ఉంటే సంతోషిస్తాను. ఇలా పిలిచి నాకు ఉద్యోగం ఎందుకు ఇస్తున్నారు? ఇయాల రేపు పోరాగాళ్ళకి లోకం గురించి ఏం తెలుస్తుంది అన్నారు. బిడ్డ, పాలిటిక్స్ లో కిరికీర్లుండవా?
గట్లనే వ్యాపారం లోబి. గా గురుమూర్తి గారు నిన్ను బద్మాస్కారంలే అంటే ఏంది? ఆ నీకు దుష్మన్ అయిపోయిండు. ఆ నీకు దుష్మన్ అయితే నువ్వు నాకేమైతావు? దోస్తానం అయితావు. అదే క్వాలిఫికేషన్ గా తీసుకుని నాకే ఉద్యోగం ఇస్తున్నారా? సీసీసీసీ గంత మాట అనుకు బిడ్డ. గా బద్మాస్ గాంతో నువ్వు కిరికిరెట్టుకున్నావు అంటే ఏందన్నట్టు? నువ్వు మంచోను అన్నట్టు, నీ తాను ఇద్దతున్నట్టు. అందుకే నా తాన్ని కొలివిస్తున్నా. అయితే ఉద్యోగం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. గట్లనా? అయితే సప్పుడు చేయకుండా పోయి సీట్ల కొకపో. నువ్వేం చెప్పినా ఇక్కడ ఉద్యోగం లేవయ్యా. అట్లీస్ట్ ప్లీజ్ గివ్ మీ జాబ్ అండ్ డైలీ వేజ్. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినా లాభం లేదు. వెళ్ళు. బాబు ఈ కూర ఎవరు చేశారు? మా అమ్మ. ఇంకా కావాలా? వద్దులే బాబు, చాలు. అన్నదాత సుఖీభవ. తప్పు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెడితే ఆయుక్షేణమని మా అమ్మ చెప్పింది. గాడ్ బ్లెస్ యూ. చిరంజీవి, చిరంజీవి. ఇది అర్జెంటుగా వెళ్ళాల్సిన ఫైల్. దీని మూలంగా మనకు లాభం రాదని, ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుందామని భానుమూర్తి గారితో చెప్పానే. ఏమో సార్, అర్జెంటుగా టైప్ చేయమన్నారు. నేను కనుక్కొని వస్తాను. ఓకే సార్. అంత అర్జెంటా? అరే చెంచే, పనింద్ర గాని దెబ్బ కొట్టేందుకు ఇంతకంటే ఏరే తవ్వలేదు. అందుకే నువ్వేం చేస్తావు తెలుసా? సప్పుడు చేయకుండా పనింద్ర గారి ఫ్యాక్టరీలో గుసాయించి గా పాలపొడిలో గింత గింత ఈ సంగల్పు గంతే. దాంతో మంది చేస్తారు, గా పనింద్ర గారి పని కథమైపోతుంది. ఇంద్ర గట్ల చూస్తావు సమజాలి? గట్లనే మరేదము.
బాబు ఆ రౌడి వెదవులు మన పాలపొడిలో విషం కలపపోతే ఈ బాబే ప్రాణాలకు తెగించి వాళ్ళతో పోరాడాడు ఆనాడు గుళ్ళో మీ గురించి మీ వ్యక్తిత్వం గురించి విన్నాను మీలాంటి పెద్ద మనిషి మీద నిందపడుతుందనే కాదు ఎందరో అమాయకమైన పసిపిల్లలు చనిపోతారనే భయంతో తెగించి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ నీ కుక్కలతో నా ఫ్యాక్టరీలో కకృతి పని చేయించాలని చూశావు కదూ ఆ విషయం నాకు తెలియదు వెయ్యి ఫణాలున్న ఆదిశేషుడనే ఇంద్రుడైన ఫణీంద్రుని నేను నీ ముఖంలోనే విష సర్పజాతి గుర్తు కనిపిస్తోంది ఆగ్రహానుగ్రహాలున్న నాగేంద్రుడి వంశలో పుట్టిన నేను కన్నెర చేయనిదే ఏ వంశాన్ని నాశనం చేయను చెయ్యాలనుకున్నా నా వంశాన్ని నాశనం చేయలేవు ఒక్క కాడితో పచ్చని చెట్టును పగ్గున మండించిన తక్షకుణ్ణి మించిన పౌరుషం ఉంది నాలో కాకపోతే నీ చర్య వల్ల ఎవరికి హాని జరగలేదు కనుక హెచ్చరించి వెళ్దామని వచ్చాను ఏమని నీకు దమ్ముంటే నన్ను ఎదుర్కో నీ దగ్గర సత్తా ఉంటే నా ఘటనకు ప్రతిఘటన చేయి నీకు చేవుంటే నా ప్రాణాలు తీయాలని చూడు అంతేకాని అపంశుభం తెలియని అమాయకుల ప్రాణాలు తీసే కార్యక్రమానికి నాంది పలికావు నీ జీవితానికి భర్తవాక్యం పలికేస్తాను చూడు రేపు ఉదయం నా ఇంటి దగ్గర ఉంటాను మధ్యాహ్నం ఫ్యాక్టరీ దగ్గర ఉంటాను సాయంత్రం ఆఫీస్కి వెళ్తాను దమ్ముంటే చూసుకో ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు దడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా విశ్వగారి రామ వినురవేమా ఇది నేనున్నది కాదు వేమన్నది అయ్యా తమరా తమరు నా షాపుకి వచ్చారా కబురు పంపిస్తే నేనే మీ బంగ్లాకు వచ్చి ఉండేవాణ్ణి ఏం కావాలో చెప్పండి సార్ ఛత్రపతి శివాజీ విగ్రహం ఉందా ప్రస్తుతానికి స్టాక్ లేదు ఒక్కరోజు గడిపిస్తే రేపు రెడీ చేసి ఇస్తాను ఓకే రేపు ఉదయం 10 గంటలకంతా ఇంటికి పంపిస్తాను అలాగే సార్ అలాగే వన్ మినిట్ ఎస్ రేపు పణేంద్రకి ఇవ్వబోయే శివాజీ విగ్రహంలో ఒక చిన్న చిరుకానికి పెట్టేవాలి ఆ విగ్రహాన్ని తీసుకుని ఉదయాన్నే జోగారావు గారింటికి వెళ్ళి వారిని కలు ఆ ఫ్యాక్టరీ పరువు కాపాడిన ఈ వీరుడికి మరొక వీరుడి విగ్రహాన్ని ప్రజెంట్ చేస్తున్నాను నేను అభిమానించే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నాకు బహుమతిగా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ వెరీ గుడ్ ఆ స్ఫూర్తి నీలో ఉండటం కోసమే ఈ విగ్రహాన్ని నీకు ప్రజెంట్ చేస్తున్నాను చూడు నీకు ఏ అవసరం వచ్చినా ముందు ఈ శివాజీ ఆ తర్వాత మీరు గుర్తొస్తారు సార్ చాలా రోజులుగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పు తల్లి డిఎస్పీ గారి తమ్ముడు రాజేంద్ర లేడు అతన్ని నేను లవ్ చేస్తున్నాను చూడమ్మా రాణి నేను గట్టిగుండి గలవాణ్ణి కనుక తట్టుకున్నాను ఇలాంటి విషయాలు ఒక్కసారిగా చెప్పకూడదు అదేమి డాడీ మొన్న మా ఫ్రెండ్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది ధైర్యంగా వాళ్ళ డాడీకి చెప్పింది నేను గర్భవతిని అని అప్పుడు వాళ్ళ నాన్నగుండా ఆగిపోయిందా అమ్మా లేదు వాళ్ళిద్దరు పెళ్లి టక్కుని చేయించేశాడు కానీ నేను చేయించను నేను నిర్ణయానికి వచ్చాను రాజేంద్రతోనే నా పెళ్లి జరగాలి లేకపోతే అతనితో నేను లేచిపోతాను డబ్బులెన్ను వారు తండోపతండంబు నుర్రిజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులేరు గారు విశదాభిరామ వినురవ్యమారుణి సార్ సార్ ఏమిటయ్యా కొంప ముడిగింది సార్ ఆ శివాజీ విగ్రహంలో వజ్రాలు పెట్టి ఫణీంద్రకి ఇమ్మన్నారు కదా సార్ ఆ విగ్రహాన్ని ఫణీంద్ర డిఎస్పీ గారి తమ్ముడికి ఇచ్చారు సార్ ఎవరికి ఇచ్చాడదా డిఎస్పీ గారి తమ్ముడికి సార్ చిక్కావురా అభిమన్యుడా పద్మవ్యూహంలో బేబీ నీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నా దేవతల లాంటి అన్నావదిన పెళ్లి రోజున ఇది నేను అందిస్తున్న చిరుకానుక ఫైన్ నీ ప్రజెంటేషన్ లో ఉదాత్తమైన సందేశం ఉందిరా తమ్ముడు థ్యాంక్స్ మరిది మా పెళ్లి రోజున మంచి కానుక ఇచ్చావు సరే నీ పెళ్లి ఎప్పుడు మీ అన్నయ్య చెప్పమను నేను ఆ విషయం కనుక్కున్నావనే ఓ జోగరావు గారా రండి రండి కూర్చోండి ఆ పిలుపు బాగోలేదు మీ అందరికి ఇష్టమైతే మామగారు అని పిలిపించుకుందామని వచ్చాను అర్జెంటుగా నా మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో నా కూతురు నీతో పెళ్లి చేయకపోతే లేచిపోతానని చెప్పింది ఆ పని చేస్తే పారిశ్రామికవేత్తగా నాకు పోలీస్ ఆఫీసర్గా మీ అన్నయ్యకు పరువు పోతుంది అందుకని నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను మీ ఆమోదమే కాదు అన్నావదిన అంగీకారం కూడా తీసుకోవాలి నీ ఇష్టానికి మా అంగీకారం ఎప్పుడు ఉంటుంది బాబు శుభం బయలుపాయ్ నువ్వు వెంటనే నాతో బయలుదేరావాలి ఎక్కడికి నువ్వే వచ్చి తన బట్టలు సెలెక్ట్ చేయాలని బట్టల షాపులో నిరాహార దీక్ష చేస్తూ కూర్చుంది మా అమ్మాయి సరిగ్గా 4 గంటలకి మీరు డిఎస్పీ గారు మా ఇంటికి వస్తే నిశ్చితాంబూలాలు పుచ్చుకోవచ్చు అలాగే వస్తానా రావాయ్ హలో ఐజీ స్పీకింగ్
ఓకే ఒసో నిశ్చితార్థానికి టైం అవుతుంది త్వరగా బయలుదేరిపోయి వచ్చేసానండి మీరు వీ ఆర్ ఫ్రమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ మీ ఇంట్లో వజ్రాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకు అలా అవుతారు మా ఇంట్లో వజ్రాలంటే మనుషులు ఉన్నారు తప్ప వజ్రాలు లేవు మా డ్యూటీ మేము చేయాలి కదా నిరభ్యంతరంగా చేసుకోండి కమ్ ఆన్ సెర్చ్ ద హౌస్ ఐ ఆమ్ వెరీ సారీ మిస్టర్ మోహన్ వస్తాం ఓకే సార్ ఈ విగ్రహం ఎక్కడిది ఈ రోజు మా పెళ్లి రోజు కానుకగా అది ఇక్కడికి వచ్చింది నాకేదో అవుతుందని భయపడి నువ్వు రాజేంద్ర పేరు చెప్తే వాళ్ళు నన్ను విడిచిపెట్టకపోగా వాణ్ణి కూడా అరెస్ట్ చేస్తారు పది మంది పెద్దల సమక్షంలో నిశ్చయతాంబూలాలు పుడుచుకోబోయే ముందు నువ్వు వజ్రాల దొంగవి అని పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తే ఆ పెళ్లి ఆగిపోతుంది ఆ పెళ్లి ఆగిపోయి అమ్మాయి దూరం అయిపోతే రాజేంద్ర మనిషి కాలేడు అందుకని ఏ పాపం ఎరగని మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపమంటారా వసుంధరా మా నాన్న వాడిని ఇక్కడికి తీసుకొచ్చింది ఇంటి బిడ్డగా పెంచడానికి కానీ పొరుగింటి బిడ్డగా జైలుకు పంపడం కోసం కాదు రాజేంద్ర పేరు పోలీసులకు చెప్పొద్దని చెప్పడం కోసమే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నాకేం పర్వాలేదు నువ్వు జాగ్రత్తగా ఉండు అయ్యా దుర్ముహూర్తం వస్తోంది త్వరగా తాంబూలాలు పుచ్చుకుంటే ఇగో పంతులు గట్ల గడబడదాయి అలా అన్న వదిన రావాలి గట్టుకోవాలి అంతవరకు అందరు సప్పుడు చేయకుండా కూకుండ్రి అలాగే రాజేంద్ర మీ అన్నయ్య వదిన గారు ఇంకా రాలేదే మా అన్నయ్య ఎప్పుడు ఇలా చేయండి ఏదో జరిగి అదిగో మా వదిన వచ్చింది ఏడు వదిన ఇంత ఆలస్యం అన్నయ్యడి నువ్వు నా మరిదివి కాదు బిడ్డవి కూడా బిడ్డవయ్యుంది నువ్వు నాకు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పవద్దని మీ అన్నయ్య ఆదేశించిన నా కడుపులో ఉండే ఆక్రోశం నిన్నిలా నిలదీసి అడిగేలా చేసింది ఇంకెక్కడ వదినరా నీ వదిన భవిష్యత్తు శూన్యమైపోయింది మీ అన్నయ్య జైలు పాలు కాబోతున్నాను ఇంటి పౌరుషానికి చిహ్నంగా నువ్వు తీసుకొచ్చిన ఛత్రపతి శివాజీ విగ్రహంలో వజ్రాలున్నాయి నా తమ్ముడి మీద నింద రావడానికి వీల్లేదు ఈ నిందేదో నేనే మోస్తానని మీ అన్నయ్య జైలుకి వెళ్లారు రాజేంద్ర నీలో సంస్కారం ఉంటే పెంచిన అన్నయ్య మీద గౌరవం ఉంటే నీ అంతట నువ్వే వెళ్లి పోలీసులతో నిజం చెప్పు అంతవరకు నువ్వు వదిన అని పిలిచినా నేను పలకను రాజేంద్ర నువ్వు నీతి మంతుడు అని నమ్మి ఈ నిశ్చయతాంబూలాలు ఏర్పాటు చేశాను కానీ నిన్ను తల్లిలా పెంచిన వసుంధర ఇప్పుడు నీ మీద నింద వేసి వెళ్ళిపోతాను ఇదంతా నిజమని మీరు నమ్ముతున్నారా డాడీ నేను నమ్మనమ్మ కానీ నమ్మిన పెద్దలంతా ఆశీర్వదించడానికి బదులు అసహించుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తెచ్చిన తాంబూలాలు వాడిపోవచ్చేమో కానీ ఇచ్చిన మాటలో వాడి మాత్రం తగ్గదు నువ్వు నీతి మంతుడు అని నిరూపించుకునే వరకు ఈ నిశ్చయం జరగదు రాజేంద్ర ఆ పణిందకి నీ మీద పకేమన్నా ఉందా అని అని అన్నాను కాదు మరి ఆ శివాజీ బొమ్మని నీకు బహుమానం చేసింది అతనే కదా ఇంకా పణీంద్ర గారు ఇస్మగ్లర్ అని ఇప్పటిదంకా నీకు సమజ్గాలి నీ ఈ పెళ్లి జరగాలి అంటే వారు ఈ పని ఎందుకు చేశారు నిలదీసి మరీ సమాధానం కనుక్కురావాలి నువ్వు వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించినప్పుడు నువ్వు సంస్కారి అనుకున్నాను ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు పౌరుషం ఉన్నవాడి అనుకున్నాను ఇప్పుడు నీ కంటికి నేను పిరికివాడిలా కనిపించడానికి కారణం నువ్వు పిరికివాడివి మాత్రమే కాదు అవకాశవాదివి కూడా అందుకే విగ్రహంలో వజ్రాలు దాచి నిప్పులా బ్రతికే నాన్నను అరెస్టు చేయించావు తెలియనట్లు నటిస్తున్నావా లేక నీ అతి తెలివి మాకు తెలిసిపోయిందని తెల్లబోతున్నావా నీ అమాయకత్వానికి జాలి పడుతున్నాను నన్ను అవినీతి పరుడుగా భావిస్తున్నందుకు భావించడం కాదు నువ్వు అవినీతి పరుడివి కాకపోతే ఇంత ఆస్తి నీకు ఎలా వచ్చింది అమాయకుల దగ్గర దోచుకున్నదే కాదు అన్యాయంగా సంపాదించిందే కాదు నీతిగా న్యాయంగా సశక్తితో నేను ఆర్జించుకున్నది నా దగ్గర రుజువు లేదని అబద్ధవాడి తప్పించుకోవాలని చూస్తున్నావా అంతరాత్మను మించిన రుజువు లేదని నువ్వు నమ్మితే ఆ ప్రశ్న నా అంతరాత్మనడు నీకు అంతరాత్మ ఉంటే పాపం పుణ్యం తెలియని మా కుటుంబాన్ని ఎందుకు పావులుగా వాడుకున్నావు ఆ విగ్రహంలో వజ్రాలు నేను పెట్టలేదు అసలు ఆ విషయమే నాకు తెలియదు నీకు తెలుసు కానీ నీకు తెలియని దేవటో తెలుసా దాని పర్యవసానం జోగారావు కూతురుతో జరగవలసిన నా నిశ్చితార్థం ఆగిపోవటం
శుభకార్యాన్ని జరిపించడానికి నేను హంతకుండా అవుతాను. పద నిజానిజాలు నీకే తెలుస్తాయి. ఒకసారి నీతో చేయి కలపబట్టే ఇన్ని అనర్థాలు జరిగాయి. ఇక నీ మొహం చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రాజేంద్ర, నిజం నీకు తెలియకపోయినా నువ్వు నాకు ఆత్మీయుడు అని ఆ నాగరాజు నాకు గుర్తు చేస్తున్నాడు. దొరతనంగా మనుషులను చంపగల మగాడికి దొంగతనంగా వజ్రాలు దాచవలసిన అవసరం లేదని గుర్తుంచుకో. గుర్తుంచుకుంటాను, తప్పకుండా గుర్తుంచుకుంటాను. కానీ ఈ మాట కాదు, ఈ రోజు నుంచి నువ్వు నాకు శత్రువు అనే మాట. ఈ నిజం బయటపెట్టి నిన్ను కటకటాల మధ్య పెట్టిస్తానని చెప్పడానికే వచ్చాను. యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చిన సైనికుల్లాగా కాళ్ళు చేతులు వేలాడేసుకుని అలా కూర్చున్నారేంటి? పనేంద్రను పడక మీద కొట్టాలనుకున్నారు, పప్పులో కాలేశారు. రాజేంద్ర ద్వారా పనేంద్రను సాధించాలనుకున్నారు, కాలు బురదలో వేశారు. అంతేనా? నేను ఒక చక్కటి ఉపాయం చెప్పనా? అదేమిటో చెప్పండి. రాజేంద్రుని పిలిచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం. ఈ మాత్రం బోడి సలహా ఆ లంగారావునైనా చెప్తాడు. ఆ బోడి సలహా నేను చెప్తాను, నా కాళ్ళు కడిగి కన్యాదానం నాకు చేయమంటాను. నాకు అసలు ఎవరు సలహాలు అక్కర్లేదు, మీరు అందరూ. తమ్ముడు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఆ విషయం తప్ప ఇంకేం మాట్లాడినా వదిన నీకు దూరం చేసిన వాడిని అవుతానన్నయ్యా. భర్త చేతికి సంఖ్యల బట్టం చూసిన ఏ భార్య స్పందనైనా అలాగే ఉంటుంది. మీ వదినకి నేను నచ్చి చెప్తానులే. వద్దన్నయ్యా, ఈ నేరం చేసింది నేనేనని చెబితే పోలీసులు ఒప్పుకోవటం లేదు. నీ స్టేట్మెంట్కే విలువనిస్తున్నారు. నిజం చెప్పన్నయ్యా, ఆ విగ్రహాన్ని ఇంటికి తెచ్చింది నీ తమ్ముడని, ఈ నేరంలో నీకే సంబంధం లేదని చెప్పు. నిజం చెప్తే నిన్ను కూడా సెల్లోకి నెట్టేస్తారే తప్ప ఒరిగేదేమీ ఉండదు. అందుకని ఏ తప్పు చేయను నువ్వు, ఈ పాపాన్ని ఎందుకు మొయ్యాలన్నయ్యా? చూడు రాజేంద్ర, నేను పడమట దిక్కుకు తిరిగిన సూర్యుడిని, నువ్వు ఉదయిస్తున్న సూర్యుడివి. అనవసరం త్యాగాలకపోక ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు చేతనైతే నన్ను నిర్దోషిగా విడిపించే మార్గం గురించి ఆలోచించు. వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, అన్నయ్యగానే శాసిస్తున్నారు. నా మీద గౌరవాభిమానాలుంటే ముందిక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. భోజనం వడ్డిస్తుంటే ఇక్కడ కూర్చున్నావేమిటి? నేను వచ్చింది అన్నం తింటానికి కాదు. అన్నని జైలుకు పంపావు, ఇక మిగిలిన నా పరువు కూడా తీద్దావనా? వదిన, అలా నువ్వు పిలిచిన నేను పలకనని అప్పుడే చెప్పాను. కన్న కొడుకులా చూసుకోవాల్సిన నీళ్ళు ఆప్యాయ తగ్గిన్నాడు. కడుపులో ఆకలి మంటలు దహించినా పర్వాలేదు వదిన. నా స్థానంలో నువ్వుంటే నీకే అర్థమయ్యేది నా ఆవేదన. నీ స్థానంలో నేనుంటే నా మరిది ఇలా చేసి ఉండడు అనుకునేవాణ్ణి. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించేవాణ్ణి. రామచంద్రుడు లేని కుటీరంలో లక్ష్మణుడు ఉండాల్సింది గీత బయటే గాని గీత లోపల కాదు. నా అన్న గడప తొక్కాకే మళ్లీ ఇంట్లో అడుగు పెడతాను. ఆనాడు లక్ష్మణుడు గీత గీసి వెళ్ళింది అన్నయ్యని కాపాడుకుని ఇంటికి తీసుకురావడానికి, వదిన మీద పంతంతో కాదు. ఇప్పుడు నువ్వన్నది నిజమే అయితే మీ అన్నయ్యని నిర్దోషిగా నీ ఇంటికి తీసుకురా. కోటను వడ్డించడానికి వచ్చావా? నీ అపనిందలో వాటా పంచుకోవడానికి వచ్చాను. అంటే నీ మీద పడిన నింద నిజం కాదని సిన్సియర్ గా నమ్ముతున్నాను. నిందకు కారకుడైన ఫణీంద్ర తాను నిందితుణ్ణి కాదు అని సమర్థించుకున్నాడు. భానుమూర్తి ఆ నేరం చేసుండొచ్చుగా అన్నాడు. మరి వెళ్ళి భానుమూర్తితో తాడో పేడో తెలుసుకోరాదు? తేల్చుకోవాల్సిన రోజు ఇంకా దగ్గర పడలేదు. వాళ్లతో సన్నిహితంగా ఉన్నట్టు నటించి ఈ రోజు నుంచి కొత్త రూపం దాల్చబోతున్నాను. అడ్డే, నిన్ను ఎంతగా తారీఫ్ చేసినా తక్కువ బిడ్డ. నా దిల్కుష్ అయిపోయింది అనుకో. ఇందా ఇది ఉంచుకుని ఖుషి చేసుకోపో. వద్దు సార్, మీ ఆఫీస్లో ఉద్యోగం చేయటమే నా అదృష్టం. గట్లనా? సల్దీ, అది సరేగాని బిడ్డ. ఎప్పటి సంతోషం ఉంచాయిస్తానా? నాకైతే సంజయితలే. గా పనింద్ర గారి పేటలో గడబిడైతుందని నీకెట్లరికైంది? మీ అబ్బాయి చెప్పాడు. ఇంటి గుడ్డ తీసుకెళ్ళి మందికి చెప్తా అర్రా. అసలు నిన్ను పుట్టింది ఒక్కగానొక్క నలుసు వాడిని గుడ్డులు బాధిట్టు బాధి పొట్టలు పెట్టుకుంటున్నారు. ఓర్ నీ అబ్బా,
గట్ట ఒంటి కాలు మీదకి వస్తామేమే నా మీదకి అసలు ఏం చేసిండు అడిగినవా నేనేం చేశాను మళ్ళా ఏం చేసినానంట ఎవరు నువ్వు మన చెంచగాళ్ళ ఆ పనింద్ర గారి పాల ఫ్యాక్టరీలోకి ఇంత ఇసం కలిపేందుకు వెళ్ళిన సంగతి ఆ రాజేంద్ర గారికి ఏంటికి చెప్పినారు రాజేంద్రకి నేను ఎక్కడ చెప్పాను చూసారా సరిగ్గా కనుక్కోకుండానే అబ్బాయిని కొడుతున్నారు గట్లనా అంటే నేను అవలగాడి అన్నట్టు జీడి గాంతో చెప్పకుంటే జీడే చెప్పినట్టు గా నా ముఖం మీద గట్ల చెప్తాడే అసలు రాజేంద్ర అది ఈడ సంగతి ఆడ చెప్పుడు ఆడ సంగతి ఈడ చెప్పుడు ఏంద్రది ఏదైనా గణకార్యం చేసి నా బిడ్డ అనిపించుకో ఆయన ఎప్పుడు అంతే నువ్వు పద బాబు లోపలికి పోదాం అమ్ము నీ తల్లికి ఇదేంద్ర డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి నువ్వు ఇంటి కాడికి రావద్దని చెప్పలే అదేంటి సార్ మార్కెట్ కాడికి పార్టీ అప్పుడు చేయకు ఈ సంగతి మందిని పోలీసులకు చెప్పిండ్రంటే మన ఇద్దరిని బొక్కలు తోస్తారు లోపలికి వా చెప్తా అరే చెంచి దీని కిమ్మత్ అంత ఎరకనా ఎంత ఆరు ఆరా ఆరు లక్షలు బే మమ్మల్ని పరేశాన్ చేసి నువ్వు పరేశాన్ కాకు జరంత దమాక్ పెట్టి భద్రంగా అనిపించి రావాలి ఏంద్ర గట్ల చూస్తావు సమాజ్ కాలేదురా ఏదైనా కనకాలేం చేయమన్నారు కదా నాన్న చేసి చూపిస్తాను నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నన్ను ఆత్మక నువ్వు 6 లక్షల రూపాయల ఉప్పు ప్యాకెట్ తీసుకెళ్తానా తెలుసు ఊరినీయమ్మ పెద్దగా మాట్లాడకయ్యా బాబు అందరూ వింటారు నువ్వు నన్ను ఎట్టుకు తీసుకెళ్ళి నాకు ట్రైనింగ్ ఇవ్వు ట్రైనింగ్ లేకపోతే అలుస్తా అలుస్తావా రా రాజన్న మాటే గానీ నీకు పెద్ద రాంగ్ కేసేయాను ఇక త్వరగా పోనీలా అమ్మో పోలీసు గట్టిగా చంపాడు మనం ఎక్కడ చూస్తున్నాడు ఆ పోలీసు మందగలికే వస్తున్నాడు 6 లక్షల పొట్లాలు తీసుకుంటాడేమో అమ్మ కడుపు బాడ కొంప బుచ్చావు కదరా ఏందిలా ఈ పొట్లగా ఎంత అదేందిలా ఆ పొట్టలు ఆశించలేసావు నిన్ను పొట్టలకైక పొడుస్తా పట్టుకో పట్టుకో పద నాని ఇదిగో రాని హనుమంతుకి అరటిపళ్ళు తెచ్చాను అది కాదురా ఆ ముసలిది మన పొట్టాలు మనకి ఇస్తుందో లేదో అది ఎత్తుందో చస్తుందో నువ్వు తున్నావు కదరా ఒలే వాడు మళ్ళీ ఇక్కడికే వస్తున్నాడు నువ్వేమీ తెలియనట్టు కూర్చో వాడిపోతాడు సార్ చూడ అక్కర్లా అక్కడి నుంచి మీకోసమే వెతుకుతున్నాను ఎందుకులా సచ్చి మీ కడుపున పడతాను మీ జేబులో ఉన్న 3 5 సిగరెట్ పెట్టులోంచి ఒక్కటి సిగరెట్ ఇస్తే చాలు బాబు ఓ సింతేనా ఇంకా పొట్ల పొట్లకాయ కాదు ఈ పెట్టి తీసుకెళ్ళి మొత్తం కలుసుకో బాబు వెళ్ళరా మహాప్రసాదం వాడి ఒక మండ సిగరెట్ కోసంలా చూడు బాబు దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు అనుకున్నాను ఏం చేశాడు రా అనే అక్షరం ఒక్కటే ఒక్కటి రాకుండా చేశాడు అసలు అక్షరం రాకుండా చేస్తే చాలా బాగుండేది ఏట్లో మన అన్న తిరుతున్నావు అసలు కానీ 6 లక్షలు అబ్బా నిన్ను నమ్ముకుని నడి రోడ్డు మీద కూర్చునే కంటే నట్టింట్లో తగదా పెట్టుకోవటం మంచిది మాకు మంచి రోజు వస్తాయి పడిపోయావా లే బాబు లే నన్నే పడగొట్టాలని చూస్తావా నేను పెద్ద స్పందనలు కొడుకుని అబ్బో ఆపుతావా మళ్ళీ మన ఉప్పు ప్యాకెట్ మనకి ఇమ్మను ఉప్పా అవును అది మామూలు ఉప్పు కాదు 6 లక్షలు ఎవరు మీరు మేమెవరు అయితే నీకెందుకు రా బచ్చ మర్యాదగా మా ప్యాకెట్ మాకు ఇవ్వండి అచ్చా అదిలా ఆ ప్యాకెట్ లో ఏముందో తేల్తే గాని మీరు ఇక్కడి నుంచి కదలరా లుచ్చా మర్యాదగా మీరు ఇక్కడి నుంచి పోతారా పోలీసులు పిలవమంటారా పోలీసులు పిలుస్తావా నిన్ను Thank you.
చూడు బాబు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? నాకు మా అమ్మ తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు డాక్టర్. అలాగా మీ అమ్మగారి కంటి చూపు దెబ్బతుంది. అయితే మా అమ్మ నన్ను చూడలేదా డాక్టర్? లేదు బాబు. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను. మా అమ్మకి కళ్ళు తెప్పించేటట్టు చూడండి. మా అమ్మని గుడ్డిదాన్ని చేయొద్దు సార్. మీ అమ్మగారికి ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి. కనీసం 10,000 రూపాయలు కావాల్సి ఉంటుంది. 10,000? ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? ఎందుకు చేయవో నేను చూస్తాను. ఈ వృత్తిలో ఉంటే నిన్నలాంటి రౌడీలు గుండాలు వెంటాడుతూనే ఉంటారు. ఈ వృత్తి మానేస్తే నా జీవితానికి అర్థం పోతుంది. అంటే మా అన్నయ్యని బంధించి రోజు డాన్స్ చేయకపోతే అతని ప్రాణం తీస్తారని బెదిరిస్తున్నాడు. ప్రాణం తీసేలోపు వాడి జీవన నేను తీసి మీ అన్నయ్యను కాపాడుతాను. ఆ గురుమూర్తి గారిని నరకానికి తిరుగు ప్రయాణం కట్టిస్తాను. ఇంతకంటే ఆవేశంగా అతని కాల్చి చంపాలని నేను చూశాను. కానీ ఆ తర్వాత జరిగేది మా అన్నయ్య మరణమే. ఒక్కసారి చూడండి, అది మా అన్నయ్య కూతురు. వాళ్ళ నాన్న విదేశాలకు వెళ్ళాడని, త్వరలో తిరిగి వస్తాడని చెప్పి రోజులు నెట్టుకొస్తున్నాను. అన్నయ్యకి ఏదైనా అయితే ముందు అది బ్రతకదు. తప్పదనుకున్న రోజున తప్పకుండా మీ సాయం కోరుతాను. అప్పటి వరకు అతని మీద కత్తి దొరికండి. రాబుద్ది కాటలేదు. ఎందుకని? మా అమ్మకి కంటి చూపు దెబ్బతింది. చూపు రావాలంటే ఆపరేషన్ 10,000 కావాలి. నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పనా? ఏమిటది? నీ కాటపాట బాగొచ్చుగా నీతో పాటు హనుమంత్ కూడా డాన్స్ చేస్తాడు. బజార్ లో ప్రోగ్రామ్ ఇచ్చావనుకో, జనం మెచ్చుకొని డబ్బులు ఇస్తారు. భలే ఐడియా ఇచ్చావు డాలీ, థ్యాంక్ యూ.
నా గురించి ఏమైనా చెడుగా విన్నారా? లేదు, మా తమ్ముడు మీ గురించి గొప్పగా చెప్పాడు. మీరే స్వయంగా నన్ను విడిపించు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మీరు నిర్దోషం నాకు తెలుసు గనుక. అయితే అసలు దోష ఎవరు? నేనే. మీరా? అవును, నేనే ఆ విగ్రహాన్ని మీ తమ్ముడికి ఇచ్చాను. వజ్ర హృదయంతో ఇచ్చానే కానీ వజ్రాలు పెట్టి ఇవ్వలేదు. కానీ ఇది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నాకు బాగా తెలుసు. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఈ క్షణంలో ముద్దాయిగా ఉన్న నేను పోలీస్ ఆఫీసర్ అనే సంగతి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ కేసును పరిష్కరించి అసలు దోషులు చట్టానికి పట్టుబడాల్సిన అవసరం మీకంటే నాకే ఎక్కువ ఉంది. చెప్పండి, వాళ్ళెవరు? జోగారావు భానుమూర్తి, గురుమూర్తి. వాళ్ళ ఏ మీ రికార్డులో వాళ్ళు పెద్ద మనుషులా? పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళని చట్టానికి చుట్టాలుగా చేసే ఆధారం నా దగ్గర ఒకటి ఉంది. పదని చెప్తాను. ఇదేనా మీరు చెప్పిన బంగ్లా? ఇదే. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ బంగ్లా రైట్ చేశారా? మా డిపార్ట్మెంట్ లోనే కొంతమంది అవకాశవాదులు ఉన్నారు. రైట్ చేయకముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, అందుకని ఒంటరిగా సడన్ గా రైడ్ చేయాలనుకున్నాను. ఇన్నాళ్ళకి అవకాశం చిక్కింది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.
సకాలంలో అతను తీసుకొచ్చి ప్రాణదానం చేశారు. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడతా డాక్టర్ గారు. ఆయనకి ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావటానికి ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా చెప్పలేదు. డాక్టర్, కెప్టెన్ శ్రీకాంత్ ఈ హాస్పిటల్లోనే ఉన్నట్టుగా ఎవరికి తెలియనివ్వకూడదు. ఎవరైనా ఫోన్ చేసి ఎంక్వైర్ చేస్తే అలాంటి వ్యక్తి మీ హాస్పిటల్లో లేడని చెప్పాలి మీరు. ఇట్స్ ఎ టాప్ సీక్రెట్. ఓకే. ఇదేంటన్నాయా చేతికా కట్లేంటి? నువ్వు ఇంతకు ముందే బెయిల్ మీద బయటకు వచ్చావని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. తమ్ముడితో తగువ పెట్టుకుని అన్నయ్యతో చెలిమి చేస్తున్నావా? ఆవేశంలో జీవితానికి ఒకే అంచును చూసే వయసు నీది. రెండో అంచున ఉన్న ఎత్తు పల్లాలను అంచనా వేసే అనుభవం నాది. అవునరా, నన్ను బెయిల్ మీద బయటకు తీసుకురావటమే కాకుండా నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి కావలసిన మార్గం కూడా చూపించిన మంచి మనిషిరాయినా. పదా, మీ వదిలి ఎంత కంగారు పడుతుందో. కమాన్. నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయినా అన్న మాటలు మర్చిపోయి అన్నలాంటి ఫణీంద్ర నిలబెట్టాడు. ఈ ఫణీంద్ర గారి మూలంగా నేను నిర్దోష్ గారు వైపు బయటపడిపోయినట్లే. మిగతా 40 పాళ్ళు నేను సాధిస్తాను. సాధించాలంటే ఎదుర్కోవాల్సింది జోగారావుని. అంతఃపుర కాంతలతో చేతులు కలిపి వాళ్ళంత తేలుస్తాను. వాళ్ళ అంతరంగిక రహస్యం ఒకటి చెప్తాను, గుండెల్లో దాచుకో. నువ్వు ఇంకా లాగులు తొడుకునే వయసులోనే ఉన్నావయ్యా. మంచి పనులు చేసి మా అమ్మాయిని గెలుచుకోవాలని నువ్వు చేసిన పాడు పని వల్ల ఒక ఆవిడ ఆసుపత్రి పాలైందట్టుగా. పాపం కళ్ళు కూడా పోయాయంట కదా. కళ్ళు పోయి పళ్ళు అవుతున్నాయి కదా. నా కొడుకు కళ్ళిపోయిన దాని గురించి కాదు, ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచిస్తాను. ఏమ్మా, కన్న తండ్రి నీతి తప్పాడనుకో, ఆ కూతురు ఏం చేయాలి? ఏదో దాటొద్దమ్మా. వెరీ గుడ్. నాన్న చేసిన నేరాన్ని బయటపెట్టడానికి నాకు కాబోయే పతిదేవుణ్ణి దొంగతనంగా ఇంటికి రమ్మన్నాను. వెరీ వెరీ గుడ్. పురాణ కాలపు ఆడపిల్లల కంటే నీ పోగ్రసే బాగుందమ్మా. వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయే వాళ్ళు, నువ్వు ఏకంగా ఇంట్లోకి పిలిచావు. ఇంతకే కురవాడు ఎక్కడమ్మా? ఇక్కడ ఊరికి మనగా సినిమా చూసావాడయా? చూశానండి. మరి అయితే ఇంకే జైపిదా కృష్ణ దూరినట్టు నీకు నాకు రాత్రి పగలు జుంకిస్లబా. జుంకిస్లబా, ఇడుగోడు పాలు పండు పక్క దిండు పూల చెండు భోంచేస్తావా. జుంకిస్లబా, నీకు నాకు రాత్రి పగలు జుంకిస్లబా. జుంకిస్లబా, ఇడుగోడు పాలు పండు పక్క దిండు పూల చెండు భోంచేస్తావా. ఈ
కమి హబ్బకే మన వల్లపు గడబద్దక తెలిసి మొదలు చెడ జూంకిస్లబా నీకు నాకు రాత్రి పగలు జూంకిస్లబా అయ్యయ్యయ్యయ్య జూంకిస్లబా ఈడు గొడు పాలు పండు పక్క రెండు పూల చెండు వంచేస్తావా జూంకిస్లబా అందాలన్ని తందాలిస్తా ట్రై చేస్తావా జూంకిస్లబా నువ్వు నేను పంతులాట దిండు తోటి ఆడుకుంటే మా మామ చూడవచ్చి మగ్గ అందుకుంటే పండు బుగ్గ పండుకుంటే మండిస్తావా జుంకిస్లబ్బా ఒళ్ళు ఒళ్ళు ఏకమైతే ఒత్తిడింటి మండిగా నా కౌవిల్త పుట్టుకొచ్చే కాయ్ అంటావా ఊరంతా తెలియాలి రాత్రి పగలు జూంకిస్లబా ఈడు గోడు పాలు పండు పక్క దిండు పూల చెండు భోంచేస్తావా జూంకిస్లబా అందాలన్ని తందాలి పట్టై చేస్తావా జూంకిస్లబా రై ఎంత ధైర్యంగా నీకు పట్టపగలు నా ఇంట్లో దొరబడి నా కూతురుతో డ్యూటీ పడతావా రాత్రిపూట పాడతా నోటుకొచ్చినట్టు వాగా ఉంటే కాల్చి పారేస్తాను కాల్చుకో కానీ పేలేది ఈ గుండె కాదు ఈ గుండెలోని రహస్యం రహస్యం ఏమిటో రాత్రి చెప్ప రంగారావు నువ్వు నోరుబై అలాగే రహస్యం ఏంటో చెప్పు కెప్టెన్ శ్రీకాంత్ కెప్టెన్ శ్రీకాంత్ ని మీరు బంధించిన విషయం నాకు తెలుసు తెలిస్తే ఏందయ్యా నువ్వు పీకేదే ఆయనెక్కడ దాచావో నీకు ఎక్క తెలుసు ఎట్లా తెలుస్తుందంటే వాడక్కడ లేడు కనుక వాడిని ఇంకొకటి ఎత్తుకుపోయాడు కనుక అమ్మో ఎత్తుకుపోయారా ఎవరు యాడకే వివరాలన్నీ చెప్పాలంటే కొత్త అల్లుడికి జరిగే మర్యాదలన్నీ నాకు జరగాలి ఇక్కడ దర్జాగా ఉండనివ్వాలి అల్లుడు నీ కాబోయే అల్లుడు కోరుకున్న కోరిక బాగానే ఉన్నట్టుంది చెప్పులోని రాయి చెవులోని దోరిక కంటిలోని నలుసు కాలుముళ్ళు ఇంటిలోని పోరు ఇంతెంత కాదయ్యాభిరామ వినురవేమ ఇది నేలన్నది కాదు మీరన్నది మీ వేమన్నది ఇగో పెద్ద మనుషులు నువ్వు వాడినని ఈయన ఈయన వాడిన నువ్వు ఇంత మధ్యాహ్నం వారు కొనుక్కోండి ఆయన కెప్టెన్ గారు కలిసి తుర్రమంటాడు ముందు ఆయన పట్టుకుందాం మదండ్రి ఎల్లుండ్రి శాంతి అతనికి రండి అలాగే చూసొచ్చి నీ పని చూస్తాను రండి కనపట్లేదు అందరూ కలిసి చెన్నాపట్నం గాని చెక్కేసే రాయండి యోగరావు సార్ అయిపోయింది కథం ఇంకేముంది దునియా మొత్తం మునిగిపోయింది అడుగు మా లౌడీలు ఒక్కడు కూడా స్పృహలో లేనట్టుంది శ్రీకాంత్ నిలిచిపోయింది ఎవరో ఎలా తెలుస్తుంది సారు మన గదిలో టీవీ ఏర్పాటు ఉంది కదా గుడ్ ఐడియా తల్లిగా పనింద్ర గారు అచ్చకపోయిండు ఇప్పుడు ఆయన తెచ్చేటప్పుడు కంతే తప్పుడు చెప్పడం కూకోండి సో నువ్వు ముందు ముయ్యా సారు నాకు ఐడియా వచ్చింది కదా ఏమిటది ఆ పనింద్ర గారు మన అంతఃపుర కాంతో కొట్టాడు కదా ఇప్పుడు నేను అంతరంగి కాంతో కొడతా ఇదేంటే 3000 తీసుకొచ్చావు మిగతా డబ్బు తర్వాత ఇస్తాను డాక్టర్ చూడు రేపు బాంబే నుంచి పెద్ద ఐ స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు రేపట్లోగా నువ్వు మిగతా డబ్బు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించిపోతే మీ అమ్మగారి కంటి చుట్టూ శాశ్వతంగా పోయే ప్రమాదం ఉంది తీసుకొచ్చి ఆపరేషన్ చేసిపోతే మీ అమ్మగారి కంటి చుట్టూ శాశ్వతంగా పోయే ప్రమాదం ఉంది
బాబు దొంగతనం తప్పు బాబు తప్పని తెలుసు కానీ నాకు ఇంతకంటే దారి లేదు నన్ను వదిలిపెట్టు సరే నా ఏరియాలో దొంగతనం చేస్తా బాగా చేసి సార్ పోలీస్ గారు నీకు దండం పెడతాను ఈ డబ్బు తీసుకెళ్ళిపోతే మా అమ్మకు కళ్ళు రావు నన్ను వదిలిపెట్టండి సార్ దొంగతనం చేసిన ప్రతివాడు స్టోరీ చెప్తాడు ఒకనాడు అన్నం పెట్టానన్న విశ్వాసం కూడా లేకుండా నన్ను పోలీసులు పట్టించవకదు మా అమ్మ శాశ్వతంగా గుడ్డిదైతే ఆ పాపం నీదే మీ బ్రీఫ్ కేసులో డబ్బు కొట్టేసి తప్పించి పారిపోతుందే పట్టుకున్నాం సార్ ఇదిగోండి క్యాష్ చదువుకోవాల్సిన వయసులో ఉన్న కుర్రవాడివి ఎందుకు చేశావు ఈ దొంగ పని నువ్వా సీతారామరాజు నువ్వు దొంగవు కూడానా క్షమించండి సార్ గతిలాకి ఈ దొంగతనం చేశాను మా అమ్మ కంటి ఆపరేషన్ కోసం ఈ దొంగతనం చేశాను రేపు ఆపరేషన్ చేయకపోతే మా అమ్మకి శాశ్వతంగా కంటి చూపు రాదన్నారు డాక్టర్ నువ్వు చెప్తున్నది నిజమేనా దొంగతనం చేశానని అబద్ధం కూడా ఆడుతున్నానని అనుమానిస్తున్నారు సార్ మా అమ్మ పూజించే నాగేంద్ర మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను నమ్మను సార్ సార్ వీడి మాటలు మీరు నమ్మద్దు లోకమంతా పచ్చగా కనపడటానికి నేను కామెర్ల రోగిని కాను పదవయ్యా మీ అమ్మగారు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను కరెక్ట్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ మీరు మా హాస్పిటల్కి వచ్చారా ఈ బాబు తల్లి రూమ్ నెంబర్ 9 లో ఉన్నారు ఇదిగో 10,000 ఇంకా ఎంత డబ్బు ఖర్చు అయినా నేనే ఇస్తాను ఆవిడ ఆపరేషన్ కి వెంటనే ఏర్పాటు చేయించండి ఓకే సార్ ఇదే సార్ మా అమ్మ గది ఒకసారి పలకరించి వెళ్తారా ఇప్పుడు కాదులే బాబు మీ అమ్మగారికి చూపు వచ్చాక వచ్చి కనిపిస్తాను వస్తాను నాని మన పాలిట కలియుగ దేవం నీ కంట ఆపరేషన్ అయ్యే ఖర్చులన్నీ ఆయన ఇస్తానన్నారమ్మా తేగలా ఎత్తిపోతారని తెలియదు కదా అసలు మీ అన్నని వదిలిపెట్టేద్దామని అనుకున్నా కానీ ఈ లోపల దౌర్జన్యంగా ఎత్తిపోయాడు కదా చూడు బుల్లే నేను స్మగ్లర్నే ఆడు స్మగ్లర్ మీ అన్న ద్వారా దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలు తెలుసుకునే వాటి నిదేశాలకు అమ్మే కొన్ని కోట్లు సంపాదిద్దామని మీ అన్నని కట్టిపడేశాను ఇప్పుడు అదే రహస్యాల కోసం ఈడెత్తిపోయాడు మీ అన్నని మరి మీ అన్న చాలా మంచోడు మొండోడు దేశ రచన తన ధర్మం అనుకునే ఆ రహస్యాలు చెప్పడం మరి ఇడు మర్డర్ చేసినా చేస్తాడు కదా ఉల్లే తొందరగా వెళ్ళి కాపాడుకో మీ అన్నని లేకపోతే మీకు ఇంకా దక్కడు కదా ఎల్లో ఏమిటి అవతారం ఈ రోజు నుంచి నేను కొత్త జీవితంలో ప్రవేశించబోతున్నాను కొత్త జీవితమా ఈ రోజు నుంచి క్లబ్ డాన్సర్ వృత్తి మానేసి మీ దగ్గర పీఏగా పనిచేయాలనుకుంటున్నాను విత్ ప్లెజర్ మొదటి జీతం అడ్వాన్స్ గా అందించనా ఈ రోజు హాలిడే ఎవ్వరూ లేని చోట ఇద్దరు ఆడి పాడి హ్యాపీగా గడుపుదాం ఎవరూ లేని చోట మదిలో ఉన్న మాట ఎవరూ లేని చోట మదిలో ఉన్న మాట చెబుతా మాట మాట వయసుల మాట వయసుకు వేతగ విన్నవించుకుంటాను ఈ వేళ ఎక్కడ ఉంటే దాగా అరే అక్కడే వేస్తా బాగా ఎక్కడ ఉంటే దాగా అరే అక్కడే వేస్తా బాగా చలిసయ్యాట కలిలో మల్లగా తిట్టు పెట్టిపోతాను ఈ వేళ ఓ
సాటు వేటలు ఆగనమ్మాయి పాటలు జంట ఆటలు సాటు వేటలు ఆగనమ్మాయి నువ్వు కన్ను కొట్టుకో నేను కొల్ల కొట్టుకుంటా కచ్చపట్టి వచ్చాను ఈ వేళ ఎవరూ లేని చోట మదిలో ఉన్న మాట వచ్చాను ఈ వేళ వంచాలని చూడకు నువ్వు మా అన్నను చెప్పిన హంతకుడవా కాదా దగ్గరికి రావద్దు నిర్దాక్షిగా కాల్చేస్తాను ఈ గుండె నీకు ఎప్పుడో ఇచ్చేశాను కాల్చుకుంటావో చీల్చుకుంటావో నీ ఇష్టం ఇచ్చిదానా నీ మనసు గాడి తప్పిందని ఈ అవతారంలో నా దగ్గరకు వచ్చినప్పుడే అర్థం చేసుకున్నాను ఒంటిలో శృంగారం కంటిలో ప్రతీకారం కనిపించినప్పుడే అనుకున్నాను ఏదో తొందరపాటు చర్యలో ఉన్నావని చూడు నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పేందుకు గుర్తుగా ఇదిగో దీన్ని లోడ్ చేసిస్తున్నాను అర్థం చేసుకుంటే చేతులు కలుపు అపార్థం చేసుకుంటే కాల్చి చంపు కమాన్ మా అన్నయ్య కెప్టెన్ శ్రీకాంత్ని నువ్వు ఎత్తుకుపోయే ఉన్న దృశ్యం టీవీలో చూసి నాకు తెలుసు నేను తీసుకొచ్చింది నీ అన్నయ్యనని ఆ సంగతి నీకు చెప్తే ఆనందంలో నువ్వు బయట పెట్టేస్తావని ఆ విషయం తెలుసుకున్న దుర్మార్గులు మీ అన్నయ్య ప్రాణానికి హాని తలపెడతారనే ఉద్దేశంతోనే ఆ విషయం నీకు చెప్పకుండా దాచాను మా అన్నయ్య క్షేమంగా ఉన్నాడు మిమ్మల్ని నమ్మిన నా కోసం కాదు నన్ను నమ్మిన నా మేనకోడలు తన తండ్రిని తన కళ్ళకి వెంటనే చూపించకపోతే చచ్చిపోయేలా ఉంది అలాగా అయితే ఆ పశ్చానికి తన తండ్రిని వెంటనే చూపిద్దాం కానీ మీ అన్నయ్య ఉన్న చోటు మాత్రం ఎవరికీ తెలియనివ్వకూడదు డాడీ 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 మాట్లాడేంట ఆంటీ రాత్రంతా నిద్ర లేదటమ్మా బాగా అలసిపోయారు కాసేపు అయ్యాక నిద్ర లేచి మాట్లాడతారు అన్నయ్య ఒక్కసారి కళ్ళు తెరు అల్లాడిపోతే నా పసిదాన్ని ఒక్క చూడు ఆయన స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుందమ్మా డాక్టర్ అన్నయ్య కళ్ళు తెరిస్తే తప్ప ఆ పసిదాని మొహంలో చిరునవ్వు రాదు ఆయన కళ్ళు తెరిస్తే డాలియే కాదు రోజా భారతమాతే చిరునవ్వు నవ్వుతుంది పాపం నేను ఓదారుస్తాను బాబు గారి కోసం వచ్చాను బహుత్ కామ్ పర్ హై తుమ్ జావ్ రే జావ్ నాగరాజా సాబ్ గుస్సా మత్ కరో వీడు ఆద్మీ సాబుకి బాగా కావలసిన వాడని మాకు తెలిసింది అచ్చా బేట తుమ్ అందర్ జావ్ తుమ్ అందర్ జావ్ బేట ఏంటి బాబు నీకు చాలా పనులుంటాయని తెలుసు దయచేసి ఈ ఒక్క కోరిక మన్నించండి సార్ సార్ అలాగా ఈ రోజు మా అమ్మ కళ్ళు కట్లిపోతున్నారు ఆమె మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూడాలనుకుంటుంది సార్ అలాగే అలా పెడదాం మెల్లిగా కళ్ళు తెరండమ్మా
ఎవరమ్మా బాబు మన మధ్య ఏ సంబంధం లేకపోయినా ఒక పసిబిడ్డ అనాథ కాకూడదన్న ఆవేశంతో నువ్వు చేసిన ఈ సహాయానికి నా జన్మంతా రుణపడి ఉంటాను బాబు సంసారమే బృందావనం ఆనంద తీరాల నవనందనం అనురాగ దీపాల దేవాలయం అనుబంధం ఒకటే మా జీవనం బాబు అమ్మా బాబు పరేంద్ర అమ్మా ఈయన ఈయన కాదురా బుజ్జి నేను నీ పెద్ద నేను నీ తల్లికి కంటి చూపు తేవలసిన బాధ్యత నీదే అని నన్ను నిలదీసి నా జీవితానికి ముందు చూపు చూపించావరా అన్నయ్య బాబు పరేంద్ర మన ఇష్ట దైవం నాగేంద్రుడు దైవల్లే మళ్ళీ మనం ఇలా కలుసుకున్నాం బాబు అవునమ్మా బ్రతుకు అర్థం తెలియక వ్యర్థ జీవితం గడుపుతూనే బ్రతుకుతున్నా ఆ పరమాత్మ పరమార్థం ఏమిటో ఇప్పుడు అర్థమైందమ్మా తన కనక వస్తు వాహనాలు అంతస్తుల గోపురాలు లభించిన నాడు పొందని ఆనందం ఈరోజు పొందుతున్నానమ్మా ఈ ఆనందాన్ని 10 మందితో పంచుకుంటాను మన ఇంటికి వెళ్దాం పదండమ్మా ఎవ్వరా నువ్వు అడుక్కు దిన్నీ రోడ్డు మీద జాగా రాలేదురా నీకు కార్యక్రమం దిగు సరిగ్గా చూడరా 11 ఏళ్ల క్రితం మీరు చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకోండిరా నేనెవరో నీకు తెలుస్తుంది మోసం ఎందురు ఈ తల్లి దమాకిట్ల ఖరాబైందా అసలు ఎవరు నువ్వు చెప్పు ధర్మారావుని ఫారెస్ట్ ఆఫీసర్ జైలు నుంచి విడుదల దగ్గర నుంచి మీకోసం ఎత్తుకుతున్నాను రా నిర్దోషిని హంతకుని చేసి నిన్ను చంపి ఇప్పుడు దోషి అవుతాను మీ తల్లి ఇప్పటికో గరకారం చేసిన వెనుకు ఇప్పుడు నమ్ముతా నా కొడుకుమని అదేమిటి డాడీ వజ్రాల కేసులో డిఎస్పీ సస్పెండ్ అయ్యాడు కదా మళ్ళీ కాకి బట్టలు వేసుకున్నాడు ఆ డిఎస్పీ పణేంద్ర గారితో చేతులు కలిపే కేసు నుంచి బయటపడ్డాడు ఇప్పుడు మా ముగ్గురిని ఇరికిస్తాను గాడేదో ప్లాన్ ఎత్తాడు కదో ఆ ప్లాన్ ఏందో తెలుసుకోవడానికే కదో మనం పిల్లని పేరంటానికి వచ్చిందే ఇదేంటి పుట్టినరోజు ఇద్దరికైతే 3 కేకులు పెట్టారు ఈ కేక్ తప్పిపోయిన నా మొదటి తమ్ముడు జ్ఞాపకార్థం చిన్ననాడు దూరమైపోయినా తమ్ముడు తల్లి కలిశారన్నదా మీరు విందు ఏర్పాటు చేశారు లేదు రోజా మా త్రిమూర్తుల్లో బ్రహ్మ మహేశ్వరులు మాత్రమే కలిశాం విష్ణుమూర్తి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు మా ముగ్గురు అన్నదమ్ములం విచిత్రంగా ఒకే రోజున పుట్టాం ఇలాగే ఒకరోజు పుట్టినరోజు పండుగ చేసుకుంటుండగా దురదృష్టవశాత్తు విడిపోయాం ఏనాటికైనా తన ముగ్గురు కొడుకులు కలుస్తారన్న ఆశ మా అమ్మలో కల్పించడం కోసమే ఇలా 3 కేకులు పెట్టించాను టైం అయిపోతుంది ముందు కేక్ కట్ చేయండి హ్యాపీ బర్త్డే టు యు అనురాగ దీపాల దేవాలయం అనుబంధం ఒకటి నా జీవనం ఆ
మా జన్మ బాట ఈ ప్రేమ పూదోటలో పాడనా కన్నీటనే తేలనా నలుదిక్కులీనాడు కలిచాయిలే ఎడబాటులీనాడు మరిచాయిలే ఎట ఉందో ఏమో ఒక ప్రాణం ఎదలోనే ఉంది అభిమానం త్వరలోని జరిగేను ఆ సంగమం త్వరలోని జరిగేను ఆ సంగమం సంసారమే బృందావనం ఆనంద తీరాల నవనందనం అనురాగ దీపాల దేవాలయం అనుబంధమొకటే మా జీవనం ఋతుమందహాసం మా నుంచి విడిపోదు ఏ నాటికి యదన్న మాట నిదరోని తోట ఈ పాట రావాలి ప్రతి నోటికి రాగాలలో నిన్న అనురాగము మా పాటకిచ్చింది ఒక రూపము కలిసింది గతమే కాలంలో కలితాము చేయి దైవంతో ఉదయానికి నాడు నా స్వాగతం ఉదయానికి నాడు నా స్వాగతం సంసారమే బృందావనం ఆనంద తీరాల నవనందనం అనురాగ దీపాల దేవాలయం అనుబంధం ఒకటి మా జీవనం అమ్మా మన కులదైవం నాగరాజు మనల్ని కరుణించాడమ్మా నీ ఆనందం నాకు అర్థమైంది నాగరాజా నీ సెలవు వల్లే నిత్యం నిన్ను పూజించటం వల్లే నా ముగ్గురు బిడ్డలు నాకు దక్కారు అలాగే మా భర్తను కూడా చూపించి పుణ్యం కట్టుకోవయ్యా వామ్మో వామ్మో వీళ్ళిద్దరూ ఆడి తమ్ముళ్ళా కొంత మునిగింది కదో ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ కదా అవు మళ్ళా అందులో డౌట్ అయితే లేదు జైల్లో ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడయ్యా ఇడిదలా వచ్చిండు వీడి తల్లి నన్నే సంపాదన చూసిండు మా లంగగాడు ఎక్కడి నుంచి ఒక్కటిచ్చిండు కంతి దేవుడు చనిపోయిండు వీడ దొలికి వచ్చిన అవును మావయ్యాలు వామ్మో వామ్మో వీడు ఇక్కడ ఉన్నాడండి వీడి తాలూకు ఇంకెవరన్నా ఉన్నారు వీడి పెళ్ళం ఉంది కదా ఎక్కడుంది కొడుకు దగ్గర కొడుకు ఎవరు పణీంద్ర వీడి తల్లి ఆడు ఇంకా బతికే ఉన్నాడు అయితే మనం చచ్చినాం ఇంకా సావాల్సింది ముందుంది కదా ఆ రాజేంద్ర గడు పణీంద్రకి స్వయాన తమ్ముడు సాహబ్ ఈ ముసలోడికి ఇట్లా ఆయనతో కలిసిందనుకో గంతి మన పని కథం మనం కావాల్సిన బోర్డు కాయం అక్కడ తల్లి కొడుకులు కలిస్తే ఇక్కడ భార్యాభర్తలను మనం కలుపుతాం అందుకు కావలసిన ఉపాయం నేను చెప్తాను అమ్మా అందరం కలిసిపోయాం కదా ఇక దేవుడికి కొత్త ముక్కులు ఎందుకు ఆడదానికి భర్తకు మించిన ఆస్తిపాస్తులు ఉండవు బాబు మీరందరూ ఒక కన్ను అయితే మీ నాన్నగారు రెండో కన్ను ఆయన్ని కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకున్నానురా ఆ భాగ్యం మేం కలిగిస్తాం అలాగే మీరా పార్వతీ పరమేశ్వరు అని మాకు తెలుసు కానీ మీరు ఆనందంగా కలుసుకోవడానికి ఇది కైలాసం కాదు భూలోకం మా అమ్మ మీద వేసి నిన్ను చేతులు విరిచేస్తాం రా ఎట్టా
బిట్ట కొంచెం కూత గణం మాదిరి ఉంది ఈ కేసు నిన్న గురుమూర్తి ఆగు ఈ పిల్ల కాగితో మనకెందు ఫణీంద్ర 11 సంవత్సరాల తర్వాత కలిసిన నీ తల్లి నీ తమ్ముడు 11 నిమిషాల్లో నీకు దూరం అయ్యారని నాకు విచారంగా ఉంది వాళ్ళు ఇప్పుడు నా దగ్గర క్షేమంగా ఉన్నారు నువ్వు రహస్యంగా దాచిన క్యాప్టెన్ శ్రీకాంత్ను నాకు అప్పగిస్తే నీ తల్లి తమ్ముడే కాదు బోనస్గా నీ తండ్రిని కూడా నీకు ఇచ్చేస్తాను అప్పగిస్తావా వాళ్ళు ఎక్కడ ఉన్నారు జంబూద్వీపంలో భరతఖండంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నారు అవన్నీ నీకు ఎందుకు అడిగినా సమాధానం చెప్పు పిచ్చి కుంక కెప్టెన్ శ్రీకాంత్ నీకు అప్పగించాలంటే నువ్వెక్కడున్నావో నాకు తెలియాలి కదరా ఓహో లైన్లో వచ్చావా అయితే చెప్తున్నాను ఏంటమ్మే అమ్మ నీ నాన్న నీ తమ్ముడిని వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు జోగారావు వాళ్ళు మనకు దక్కాలంటే కెప్టెన్ శ్రీకాంత్ని వాళ్ళకి అప్పగించాలని బేరం పెడుతున్నాడు వాడెక్కడున్నాడో నాకు చెప్పన్నయ్యా బేరం పెడుతున్న వాడి నాలుక చీల్చేస్తాను అయిన వాళ్ళను బంధించిన వాడి చేతులు నరికేస్తాం రాజేంద్ర ఇది ఆవేశంతో కాదు ఆలోచనతో సాధించాల్సిన కార్యం అంటే వాళ్ళు ఆడుకుంటున్న చదరం వల్ల మా అనేది బాగుగా వాడుకుంటారా అంతకంటే వేరే మార్గం లేదు రోజా ఒక పసి పిల్లని తన తండ్రి దగ్గర చేర్చడం కోసం నా జీవితాన్ని మార్చుకున్నాను ఆడదాన్ని అయ్యుండి నా ఆడదనాన్ని బజార్లో పెట్టుకున్నాను కానీ మీరు రోజా ఈ చదరంగంలో నేను ఓడిపోతే నీ అన్నతో పాటు నీకు కావలసిన వాడు నీకు దూరం అవుతాడు నేను నెగ్గితే కాలి కట్టేవాడితో పాటు నీ అన్న నీ దగ్గరకు వస్తాడు కమాన్ రాజేంద్ర కోసుకో మెడకు బిగించిన ఉరితాటిని కోసుకో కోసుకునే ముందు ఒక పాలు ఎనక్కి చూడు ఉద్రేకపడకు ధర్మారావు తాడు తప్పించాలని ప్రయత్నించావో నీ వంశవృక్షం కూలిపోతుంది ఆ తాడుకు వచ్చావనుకో నీ చిన్నారి ముద్దుల కొడుకు వ్యాన్తో సహా లోయలో పడే మాడి మచ్చ అయిపోతాడు ఈ తాడుకు వచ్చావనుకో నీ పెళ్ళం బ్రహ్మతో సహా లోయలో పడి సచ్చిరుకుంటాడు ఏ తాడు కోసుకుంటావో నీ ఇష్టం కదా ఎన్ని సంవత్సరాలు మా కుటుంబంతో ఎలా చెలగాటాలంటావురా దానికి కారణం నువ్వు నీతో ఆనాడే చెప్పాను చెయ్యి కలిపితే వరాలిచ్చే వెంకటేశ్వరుణ్ణి అవుతాను అని నా రక్తం పంచుకున్న నా బిడ్డలు నాతో జీవితం పంచుకున్న నా భార్య నీతి కోసం తెచ్చేవాళ్లే గాని అవినీతి కోసం బ్రతికేవాళ్ళు కదరా నీ తల్లి ఏ మనిషాయా నువ్వు అచ్చుడే మంచిది అనుకుంటారు ఇంకా చేసేది ఏముంది సార్ కథం చేసి ఆగండి ఇచ్చిన మాట ప్రకారం మా వాళ్ళని విడిచిపెట్టు అమ్మాయి కూడా నువ్వు మంచివాడవు గనక మా మాట నమ్మి ఇక్కడ దాకా వచ్చావు మేము చెడ్డవాళ్ళం గనక మాట తట్టి మిమ్మల్ని మట్టు పెడతాం కంటికి దూరమైన కన్నవాళ్ళు ఇన్నాళ్లకు కనిపిస్తే కనిపించిన కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ధర్మం కోసం తలదించిన నన్ను వంచాలని చూస్తే ఎడంకాలతో ఆకాశంలోకి గుడికలతో పాతాళంలోకి తొక్కేస్తాను రా మిమ్మల్ని
పట్టేంది కి ఎక్కడ దాచారు? హార్బర్ కి సౌత్ ఈస్ట్ గా 10 కిలోమీటర్ల సముద్రంలో ముంచేశా. సెర్చ్ స్క్వాడ్ ను పంపించి బయటికి తీద్దాం. మిస్టర్ పనీంద్ర, నా నేరాలు మీరు గుర్తు చేయండి ఇన్స్పెక్టర్ గారు. నేనే అంగీకరిస్తాను. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేస్తాను. దాట్స్ గుడ్. రండి. ఆ నాగేంద్రుడి దయవల్లే మనందరం కలుసుకున్నాం. బాధ్యత గల ప్రభుత్వాధికారి ప్రాణాలు కాపాడి ప్రశంసలు పొందిన పనీంద్ర, మా అందరినీ ఆపద నుంచి రక్షించిన రాజేంద్ర, కన్న తల్లికి కనుచూపు తెప్పించిన సురేంద్ర, ఇలాంటి ముగ్గురు కొడుకుల్ని కన్న మా జన్మ ధన్యమైంది. నాలుగో కొడుకుని నన్ను మర్చిపోవడం అన్యాయం బాబాయ్ గారు. మా రాజేంద్రకి ఇన్నాళ్ళు మేము లేని లోటు తీర్చిన మీరు మా ముగ్గురికి అన్నయ్యే. ఇంటి పెద్ద నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను, నన్ను మర్చిపోకండి. మీరెలా మా ఇంటి పెద్ద అవుతారు? నా మనవరాలని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత నా మనవరాలకి తాతయ్యను కాదు మీ అందరికీ తాతయ్యను. తాతయ్యేవో గాని మా అందరికి నీట సుత్తులు చెప్పి సుత్తి పట్టి బొరు పాటి.